నిన్నాళ్ళు చదివించింది వేషాలు వేసుకోవడానికి కాదురా, ఏదన్నా ఉద్యోగం చేసి మమ్మల్ని పోషిస్తావని. నేను ఎంత ఆశించినా ఈ ఉద్యోగంలో సాధించేదేం లేదు నాన్న. ఒక 2 సంవత్సరాలు నాన్న, నేనేంటో నిరూపించుకుంటాను నాన్న. చూడు వివేక్, నువ్వేమీ తప్పు చేయడం లేదు. నీ మనసుకు నచ్చింది నువ్వు అనుకుంది చేస్తున్నావు అంతే. నీవే కదా నాలో యదా దాచింది నీతో నా ప్రేమను, నాలోపల నిరీక్షణ ఇంకెన్ని నాళ్ళే నీ మాయలో. ఒక 5 లక్షలు కావాలమ్మా. నాన్న నాకు కొంచెం డబ్బులు కావాలన్న, దానివల్ల నా ఫ్యూచర్ బాగుంటుంది, నేను అనుకున్న సాధిస్తాను నాన్న. ఏంటి ప్రియా, నాకెందుకు ఇలా జరుగుతుంది? చేతికొచ్చిన ప్రతీదీ చేజారిపోతుంది. కొన్ని కొన్నిసార్లు మనం ఎంత కష్టపడ్డా దానికి ఫలితం ఉండదు. ఏం చూసి మా ప్రియ నీకు ఇవ్వాలి, ఎలా పోషిస్తావు? నీకు జాబ్ లేదు, జీవితంలో నువ్వేమవ్వాలనుకుంటున్నావో సరైన క్లారిటీ కూడా లేదు. ఇంట్లో సిచ్యువేషన్ తెలుదా నీకు? సారీ ప్రియా. అయినా నేను మిమ్మల్ని ఏం అడిగానా? ఆస్తులు అడిగానా? అంతస్తులు అడిగానా? నేను డబ్బులు అడిగింది నా అవసరాలకు కాదమ్మా, ఒక అవకాశానికి మాత్రమే అమ్మా.